సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువలో స్నానం చేయడానికి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన తాటి సుధీర్ కుమార్ లక్ష్మీ తిరుపతమ్మ మాల ధరించి ఆదివారం చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. సాగర్ ఎడమ కాలువ వద్ద స్నానం చేసేందుకు దిగి ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో మునిగి గల్లంతయ్యాడు. ఇతన్ని రక్షించేందుకు మరొక వ్యక్తి ప్రయత్నించగా అతడు కూడా మునిగిపోతుండగా స్థానికులు అతన్ని రక్షించారని తెలుస్తోంది. తీసుకొచ్చింది.